క్యాట్ సందిస్తోంది కనివిని ఎరుగని వేడుక కళాకారులకు కానుక ప్రతిభా పరిచయ వేదిక కళలనే ఆదరించంగా కళాకారులను ఆదుకోవంగా తెలుగు ప్రముఖులే అతిథులుగా ఇది సకల కళల సంజీవనిగా కళల సేవకై పూనుకున్న రంగం ఇది రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం కళల సేవకై పూనుకున్న రంగం రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం కళ సంజీవని క్యాచ్ సందిస్తోంది కనివిని ఎరుగని వేడుక కళాకారులకు కానుక ప్రతిభా పరిచయ వేదిక కళలనే ఆదరించంగా కళాకారులను ఆదుకోవంగా తెలుగు ప్రముఖులే అతిథులుగా ఇది సకల కళల సంజీవనిగా అందరికీ శుభోదయం. నా పేరు హరిత దువ్వూరు. నేను మరియు కుమారి కౌస్తుభా కామెరపల్లి ఈరోజు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి మీ ముందుకు వచ్చాం. అందరికీ నమస్సుమాంజలి. రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం క్యాట్స్ వాళ్ళు తన 15వ వార్షికోత్సవ సందర్భంగా సమర్పిస్తున్న కార్యక్రమం కళా సంజీవని. తెలుగు దేలయన్న దేశాలు తెలియన తెలుగు వల్లబొండ తెలుగో కండ ఎల్లవారు వినగ ఎరుగరే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని మన శ్రీ కృష్ణదేవరాయలు అన్న మాటలకు అర్థం పడుతూ మన క్యాట్స్ వాళ్ళు గత 15 సంవత్సరాలుగా తెలుగుతనం ఉట్టిపడేలా ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు. వైభవంకి పట్టం కడుతూ ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు మీ ముందుకు తెస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉండే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా జరుపుకోవాల్సిన వేడుకలని చేయలేకపోతున్నాం అని అనుకోకుండా ఆన్లైన్ మీడియా ద్వారా అంతకంటే మంచి ఉద్దేశంతో తెలుగు కళని ఆదరిద్దాం, కళాకారుల్ని ఆదుకుందాం అనే సేవాభావంతో మీ ముందుకు వచ్చారు క్యాట్స్ వాళ్ళు. జూన్ 21 నుంచి ఆగస్ట్ 20 వరకు ప్రతి శని ఆదివారం ఈ పండుగను దశల వారీగా జరపాలని మీ ముందుకు వచ్చారు క్యాట్స్ వాళ్ళు. ఈ కళా సంజీవిని మీరందరూ ఆదరిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం రూపకర్త అయిన క్యాట్స్ ప్రెసిడెంట్ సుధా గారికి మరియు సహకరిస్తున్న క్యాట్స్ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని మేము భావిస్తున్నాం. ఈ వార్షికోత్సవ పరంపరలు ఎన్నో కళలు, శాస్త్రీయ సంగీతాలు, శాస్త్రీయ నృత్యాలు, కవితలను, చిత్రలేఖనం, లలితా సంగీతం, జానపద జానలీలలు, హరికథలు ఇలాంటి కళలను ఎన్నో ఆదరిస్తూ మన అమెరికా డిలోని ప్రతిభావంతులైన కళాకారులను ఎందరినో తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ కళాకారుల సమక్షంలో ప్రదర్శించే సదవకాశం కలిగిస్తుంది క్యాట్స్. ఈ కళా సేవలు మీరంతా ఆర్థిక సాయం అందించాలని సహృదయంతో దాతలందరికీ కోరుతున్నాం. ఇది మన కళాకారులకి చేసే చిన్ని ప్రయత్నం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ముద్రా ఆర్ట్స్ సెంటర్ మరియు శ్రీమతి అపరిచిత గారు మరియు న్యూయార్క్ లైఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొస్తున్న వారు ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్. వారే కాకుండా మీడియా పార్ట్నర్స్ ఉన్న తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన టీవీ, సాక్షి టీవీ, టీవీ ఏషియా, యుఎస్ఐ టీవీ, పిలుపు టీవీ, TV5, GNN టీవీ వాళ్ళకి మా కృతజ్ఞతలు. ఇప్పుడు మన క్యాట్స్ ప్రెసిడెంట్ సుధా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన స్పాన్సర్స్ ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. సో అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు కళా సంజీవని 4 వారాల నుంచి మనం చక్కగా చేసుకుంటున్నాం. ఎంతో మంది అద్భుతమైన కళాకారుల్ని మీ ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈరోజు చైతన్య బ్రదర్స్ మా గురువుగారు వారిద్దరు, అంటే ఎవరు ఎవరు ఏది నేర్చుకున్నా ఏమైనా ఒక ఆది గురువు ఉంటూ ఉంటారు కదా. సో నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎన్ని నేర్చుకున్నా ఏమైనా ఒక గురు శిష్యుల అనుకోకుండా ఈరోజు అయితే గురు పూర్ణిమ,
గురు పూర్ణిమ రోజు మా గురువుగారులతో ఈ కార్యక్రమం పెట్టించుకోవడం అనేది మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం అండి, కృష్ణమాచారి గారు, వెంకటేశ్వర శర్మ గారు. నా అదృష్టం కొద్దీ అంటే కాదేది కళల అనర్హం, వయసు ఏది కాదు కళలు నేర్చుకోవడానికి అనర్హం అంటాను. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో సంగీతం నేర్చుకోవాలనే ఒక చిన్న పిపాస అయితే ఉండేది, కానీ నేర్చుకోలేకపోయాను. ఇంత పెద్ద అయిన తర్వాత అనుకోకుండా వారి పరిచయం నాకు అమెరికాలో జరగడం, వారు కూర్చున్నారండి. సో ఆ రోజునాడు అనుకున్నా ఎక్కడైనా సరే ఒక సూచన చేసి మంచిగా నేర్చుకోవచ్చు అని. కానీ వయసు కోసం చిన్న ఆలోచించాను, కానీ చెప్పాను కదా కాదేది వయసుకు అనర్హం. అలాగా వాళ్ళ దగ్గర మొదలు పెట్టిన నా సంగీతం ఇప్పటికీ ప్రతిరోజు ఒక గంట సేపు నేను ఆ సంగీత సాధన కోసం పెడతానండి. ఇండియా నుంచి అయినప్పటికీ కూడా నా కోసం ఒక 1 అవర్ టైం పెట్టి చక్కగా నేర్పిస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఒక సంజీవని లాంటిది సంగీతం అనేది. ఇప్పుడు మన కార్యక్రమానికి పేరు పెట్టాము అంటే ఈ సంగీతం వింటూ ఉంటే మనకి బయట ఇప్పుడు ఎన్నో రకాలు ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని మనం మర్చిపోయి ఎంత ప్రశాంతంగా, మనకు ఒక మెడిసిన్ అంటే సంగీతం అనేది ఒక మెడిసిన్ అంటారు. అది నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలను. అలాగే నాట్ ఓన్లీ సంగీతం, మనకి అదర్ ఎన్నో కళలు ఉన్నాయి. ఆ కళలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఒక టీవీ చూసుకుంటున్నాం, లేకపోతే ల్యాప్టాప్ లోనో ఫోన్లోనో ఏమో చూసుకుంటూ మనం అన్ని మర్చిపోగలిగి ఈ 4 గోడల మధ్యలో ఉంటున్నాం అంటే అవన్నీ కళలేనండి. ఈ కళారూపాలని మనకి సంజీవని లాగా మనకి పనిచేస్తున్నాయి కాబట్టి మన ఈ కార్యక్రమానికి కళా సంజీవని, కళలను ఆదరిద్దాం, కళాకారులను ఆదుకుందాం. ఎంతో మంది డప్పు పట్టి లేకపోతే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని లేకపోతే వాళ్ళ వాయిస్ కానీ లేకపోతే గజ్జి పెట్టిన కాళ్ళకి థ్యాంక్యూలు పడిపోయినాయని కానీ కొన్ని వింటుంటే చాలా బాధాకరంగా అనిపించింది. మీ అందరికీ కింద 2-3 వారాల్లో కూడా చెప్పున్నాను, కానీ మరొకసారి ఈ సభాముఖంగా ఈ రోజు నాడు ఈ గురు పూర్ణిమ రోజు మా గురువు గారి ముందు మరొకసారి నేను వినిపించుకునేది ఏంటంటే మీ అందరిలో కూడా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. అవేమైనా నేర్చుకోవాలనే తపన ఏదైనా ఉంటే మాత్రం మీరు రండి, ఇలాంటి సంజీవని ద్వారా మీరు మరింత ఆయుష్ పెంచుకోండి, ఆనందాన్ని పంచుకోండి. అమ్మా, ఈనాటి ఈ కార్యక్రమాన్ని మా క్యాట్స్ కల్చరల్ కోచేర్ హరిత అధూరి అమ్మా ఈ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించవలసి కోరుకుంటానమ్మా. మా గురువు గారు నేను పెట్టుకోవాలంటే అది వేరే ఒక కార్యక్రమం. ఇక్కడ మనకి లోకల్ సీసీ మీటర్లో ఎన్నో ఎంతో మంది చక్కటి కళాకారులు ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా మనకి ఫిజికల్ గా ఈవెంట్ చేసుకోవడానికి వేదిక లేకపోయినప్పటికీ ఈనాడు ఇలా వర్చువల్ గా కూడా మేము ఇంత బాగా పాడగలం, మాలో ఇంత కళలు ఉన్నాయి అని తెలిపే రకంగా ఈ రోజు నాడు ఈ వేదికను ఏర్పాటు చేస్తాం. ఈ రోజు నుంచి మొదలుకుని ప్రతి వారంలో కూడా శాస్త్రీయ సంగీతం ఉంది, భరతనాట్యం, కూచిపూడి, ఇంకా శాస్త్రీయ సంగీతం ఇవన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండి. మీరు వివరాలు కావాలనుకుంటే www.theuscat.org దీనిలోకి వెళ్తే వివరాలు అన్నీ ఉన్నాయి, లేకుంటే కూడా మా ఫ్లయర్ మీద మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. మాకు ఈమెయిల్ చేసినప్పటికీ కూడా మీ పార్టిసిపేషన్ అనేది మీరు ఎన్రోల్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి వారం లోకల్ టాలెంట్స్ని ఒక 10 నుంచి 15 మంది వరకు మాత్రమే తీసుకుంటున్నాం అండి. మనకి ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఎంతో మంది అద్భుతమైన కళాకారులు లోకల్లో ఉన్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలందరూ కూడా, లోకల్ మీన్స్ అమెరికన్ బార్న్ అండ్ బ్రాటప్ కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంత అద్భుతమైన మన భారతీయ కళలను మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటూ మనకి పంచడం కోసం వాళ్ళు కూడా కళాకారులేనండి. వాళ్ళందరినీ కూడా ఆదరించడం మన వంతు ధర్మం. ఆ ధర్మంలో భాగంగా ఇక్కడ నుంచి ప్రతి వారం ఉన్నాయండి, మీరంతా తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. ఓకే అమ్మా, మన ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ అండి. గురువు గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఈనాటి మన కళా సంజీవని భాగంగా మన అతిథులు సరస్వతి పుత్రులు విచ్చేశారు. వీళ్ళు చైతన్య బ్రదర్స్ అనే నామంతో ప్రసిద్ధులు.
చైతన్య బ్రదర్స్ వీళ్ళల్లో ఒకరు శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు అండ్ శ్రీ బుక్కపట్నం కృష్ణమాచార్యులు గారు. వీళ్ళు ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించారు. వీళ్ళ గురువు గారు డాక్టర్ శ్రీ నేడునూరి కృష్ణమూర్తి గారు. వీరిరుగురికి క్యాట్ సర్పున స్వాగతాభినందనలు. వీరు టిటిడి సంగీత స్వరకర్తలుగా పనిచేస్తున్నారు. అలాగే కంచి కామకోటి పీఠం కంచిపురం, పుష్పగిరి పీఠం కడప, స్తంభాద్రి నరసింహ దేవస్థానం ఖమ్మం ఆస్థాన గాయకులుగా చేశారు. వీళ్ళకి ఎన్నెన్నో బిరుదులండి. వీటిలో ఒకటి మధుర గాయక శిరోమణులు సంగీత కళాసుధానిధి. గురుగారు నమస్కారం అండి. మీరు ఈ కార్యక్రమం గురించి మీ మాటల్లో వినాలని కోరుకుంటున్నాం ఒక రెండు మాటలు. అందరికి నమస్కారం అండి. నా పేరు కృష్ణమాచార్యులు అండ్ వెంకటేశ్వర శర్మ. నేను చైతన్య సోదరుడు. క్యాట్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో అందరినీ కళాకారులకి, ముఖ్యంగా కళాకారులకి ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి, ఎవరికి బాగులేదు. కళాకారులకు ముఖ్యంగా చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏంటంటే ప్రోగ్రామ్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి విషయాలన్నీ కూడా మన సుధగారు చాలా తొందరగా గ్రాస్ప్ చేసి ఏం చేశారంటే ఈ కళా సంజీవని అని, ఎక్కడైతే మన కళాకారులు కొంతమంది వాళ్ళకి కచేరీలు లేక ఇన్కమ్ లేని వాళ్ళందరికి కూడా వాళ్ళని కొంత సపోర్ట్ చేయాలి అనే ఒక మంచి బృహత్తర ఉద్దేశంతో ఆవిడ ఏం చేశారంటే కళా సంజీవని అని ఒక మంచి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులకు ఏదో ఒక ఆవిడకు తోచిన సాయం చేయాలని ఇలా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ అండి. సుధగారు నిజంగా కళా సంజీవని ఆ పేరు కూడాను ఎంతో మంచి నామకరణం కూడా చేశారు. ఇది మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. కళా సంజీవని నామం పెట్టడంలో మంచి ఆలోచనతో పెట్టారండి సుధగారు. చాలా మంచి పేరు నిర్ణయించారు. సంజీవని చనిపోయినటువంటి వాటిని మళ్ళీ తిరిగి జీవింపజేసేది సంజీవని. కళలన్నీ కూడా మరుగున పడిపోయేటువంటి ఇప్పుడు స్థితుల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ కళాకారుల్ని, కళల్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసి వాళ్ళందరికీ ఒక ఆధారాన్ని కలగజేసి వాళ్ళందరికీ మళ్ళీ ఉత్సాహాన్ని నింపి చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అది మీరు ఆ గురుతరమైన బాధ్యత స్వీకరించి మీ క్యాట్స్ తరపున 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మా వంతుగా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమం నిర్వహించేటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ధన్యవాదములండి. చాలా బాగా చెప్పారు మా కార్యక్రమం గురించి. ముద్ర ఆర్ట్స్ సెంటర్ అనేది టాలెంట్ కి ఒక ఒక వన్ ప్లేస్ షో అండి. ముద్ర ఆర్ట్స్ లో గిటార్, బాలీవుడ్, హార్మోనియం, కీబోర్డ్, భరతనాట్యం, హిందుస్థానీ వోకల్, కర్ణాటిక్ వోకల్, కర్ణాటిక్ వయలిన్ ఇలాంటివి ఎన్నో కళలను నేర్పిస్తున్నారండి మన చిన్నారులకు, ఎన్ఆర్ఐ పిల్లలకు. మీరు ముద్ర ఆర్ట్స్ సెంటర్ అనేది ఫేస్బుక్ లో కూడా ఉంది, దాంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. Sure. First of all, I want to say namaskaram to all the gurus for Guru Purnima. I am very happy to support Kala Sanjeevani through CATS, all the artists that are struggling through this time. And thank you to CATS for giving us this opportunity. Just want to say a few words about Mudra Art Center. We have this school to support all the Indian culture through music, dance, instrument and languages. We have been around for 12 years now and we have 4 centers where we have in-person, online and hybrid classes. We have a proper school with qualified and caring teachers
And all my teachers have like a master's degree. It's not a at-home operation. We have 10 caring teachers, small groups, and we follow a proper curriculum with supplemental videos and learnings and progress reports periodically. We are always happy to support organizations like CATS, who give our students a platform, to schools like us and the local students here. Thank you so much, Sudhaji, for considering and the full team present and support you guys today. Namaskara. And we need many more teachers from India who are interested in coming to teach in the US. If there are teachers who come on this platform, sure, check us out on Facebook, Instagram, and YouTube. Thank you so much. Namaskara. Thank you, Kritiji. Always our cat. Okay. Always our cat stage is for our local talents. Sure. Thank you, Mudra@center.com. Thank you, Ji. Thank you, Preeti Garu. We greatly appreciate your sponsorship for this show. Thank you so much for joining us today. And thank you, Hanna. Appreciate your efforts. Okay. Next program, Idi. చిన్నారులు పాడే పాటలండి. కౌస్తుభా మన కౌస్తుభా కామెరపల్లి తిను హోస్ట్ చేస్తారు చిన్నారులను. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మీరు అందరూ ఆదరిస్తారని, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తారని, వాళ్ళని దీవించాలని కోరుతున్నాం. కౌస్తుభా, నమస్కారం అందరికి. నా పేరు కౌస్తుభా కమ్మరపల్లి. క్యాట్స్ కళా సంజీవని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని చిన్నారి గాయని గాయకులతో ఆరంభిద్దాము. మొదటి చిన్నారి గాయని అనన్య రవుల అన్నమయ్య కీర్తన అంతయు నీవే పాడుతుంది ఈరోజు. నమస్కారం, నా పేరు అనన్య రవుల. నేను ఇవాళ అనమాచార్య కీర్తన అంతయు నీవే పాడుతాను. మా గురుగారి పేరు శ్రీమతి హర్షిణి కళ్యాణ్. తాళం ఆదితాళం, రాగం హిందోళన. అంతయు నీవే హరి ందరి హర్ష చందనకు శ్రీరఘురామ అంతయు నీవే హరి కుందరి హర్ష కులమును నీవే గోవిందుడన్న కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణి ధరణ నెలవును నీవే నీరజనవ అంతయు నీవే అది పుండరీకష చందనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకష తనువును నీవే దామోదరాన్న మణికియు నీవే మధుసోదన వినికియు నీవే విట్టలుడన్న వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకక్ష చందనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకక్ష పుట్టుగ నీవే పురుషోత్తమాకొన నటనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడనకు నటనగతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకక్ష చందనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకక్ష. ధన్యవాదాలు.
చాలా చక్కగా పాడావమ్మా అనన్య, అలాగే గురువు గారు మీ స్పందన వాళ్ళ పాట మీద వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అనన్య బాగా పాడేవమ్మా, నీ వాయిస్ బాగుంది, నీ వాయిస్ బాగుంది, సాఫ్ట్ గా హాయిగా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోమ్మా, ఇంకా బాగా నేర్చుకుని రోజు నువ్వు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు, నువ్వు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావమ్మా, నువ్వు ఎవ్రీడే చేస్తావా? వెరీ గుడ్. ఇంకా బాగా నేర్చుకుని ఇంకా బాగా పాడాలి, వాయిస్ బాగుంది, ఓకేనా? చక్కగా ధైర్యంగా పాడుతున్నావు, ధైర్యంగా పాడుతున్నావు, నీ గొంతు చాలా బాగుంది. చక్కగా ఇంకా బాగా నేర్చుకుని, గురువు గారి దగ్గర బాగా నేర్చుకుని పాడు, ఓకేమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు శర్మ గారు, కృష్ణ గారు, మీకు ఒక క్వశ్చన్. మీరు ఈ సంగీతము ప్రయాణంలో ఎలా ఎలా వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది మీ సంగీతం ప్రయాణం? మేము కూడా ప్రారంభం నుంచి కూడా ఒకే గురువు గారి దగ్గర, మొదట తిరుపతి రామానుసూరి గారని స్వరశిల్పి, ఆయన చాలా మంచి మ్యూజిక్ కంపోజర్, ఆయన ఆల్ ఇండియా రేడియో కంపోజర్, ఆయన దగ్గర ఒకేసారి జాయిన్ అవడం జరిగింది. ఒకసారి ఆయన దగ్గర వెళ్ళాము, శాస్త్రీయ సంగీతం మొదలు పెట్టేవాళ్ళము, మొదలుపెట్టి రెగ్యులర్గా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అప్పుడప్పుడు లలిత సంగీతం కూడా నేర్చుకునేవాళ్ళం. కరెక్ట్గా 1995 గురు పౌర్ణమి, 1995 గురు పౌర్ణమి రోజు అంటే కరెక్ట్గా ఇంచుమించు మీకు మనకి ఇదే టైంలో మేము మొదటి కచేరి గురు పౌర్ణమి రోజున చేశాం. దానికి మా గురువు గారే వయలిన్ కూడా, ఆయన తిరుపతి రామానుసూరి గారు వయలిన్ కూడా వాయిస్తారు, ఆయనే మాకు పక్క సహకార వాయిద్యం కూడా, వయలిన్ ఆయనే వాయించారు. సో మొదటి కచేరి భక్తి సంగీతం పాడేవన్నమాట. ఆ రోజు పాడినప్పుడు మా గురువు గారు చెప్పారు, మీ ఇద్దరు వాయిసులు బాగా మిక్స్ అవుతున్నాయి, మేమిద్దరం స్నేహితులం, మీ ఇద్దరివి బాగా కలుస్తున్నాయో, ఇవి ఇద్దరు విను, మీరు కలిసి పాడండి, బాగా ఉంది, మీ ఇద్దరు వాయిసులు బాగా మిక్స్ అవుతున్నాయి అని చెప్పారు. ఆయన ఏ ముహూర్తాన ఆ ఆశీస్సులు ఇచ్చారో 95 నుంచి ఇప్పటి కరెక్ట్గా 25 సంవత్సరాల నుంచి కూడా మా సంగీత ప్రయాణం జరుగుతూనే ఉంది. అయితే మీరు చైతన్య బ్రదర్స్ అనేది సొంత బ్రదర్స్ కాదనమాట. అంతకంటే బ్రదర్స్ ఏకోదరం కాదు, కానీ ఏకగాత్రం ఉంది. ఒకళ్ళు మీరు చూడగానే అనిపిస్తుంది దైవం వైష్ణవం. ఇప్పుడు హరిత ఆంటీ అడిగినట్లే, మీ చైతన్య బ్రదర్స్ అనే నామకరణము ఎప్పుడు ఎలా జరిగింది, ఏదన్నా కార్యక్రమం ఉందా చెప్పగలుగుతారా మాకు? మీ ఇద్దరం కూడా చైతన్య మఠం, కృష్ణ చైతన్య మఠం ఉంది, కచేరీలు చేస్తుండగా కృష్ణ శర్మ మా ఇద్దరు పేర్లు అలా అవుతుంది. 1999 చైతన్య కృష్ణ చైతన్య మఠం అనే ప్రోగ్రామ్ ఒక దగ్గర ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కడ త్రిదండ స్వామీజీ కేశవ మహారాజ్ అని ఆయన మాకు నామకరణం చేశారు చైతన్య సోదరులు అని. అక్కడ నుండి అది మంచి చైతన్య బ్రదర్స్ పేరు మీదే మేము కచేరీలు చేయడం ప్రారంభం చేశాం. ఆ నామం అలాగా ఉండిపోయింది చైతన్య బ్రదర్స్ కానీ. చాలా బాగుందండి స్టోరీ. సో ఇప్పుడు మీరు మాకు ఏదన్నా ఏదైనా కీర్తన ఇలా పాడగలుగుతారా? తప్పకుండా. మేము రామానుజ సూరి గారు పరమ పంపించిన తర్వాత మా అదృష్టం కొద్దీ
వారికి కూడా గురువు గారు అయినటువంటి నేదునూరు కృష్ణమూర్తి గారి దగ్గర మళ్ళీ మా యాత్ర ప్రారంభించాం. సో ఆయన స్వరపరిచిన పెద్ద గురువు గారు శ్రీ సంగీత కళానిధి నాదయోగి డాక్టర్ నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచిన ఒక సంకీర్తన పాడతాము. రీతి గౌడ రాగుల్లో గురువు గారు స్వరపరిచారు ఒక చరణం పాడతామమ్మా, మళ్ళీ నీకు సమయాభావం వల్ల. మనసిజ గురుడితడు మరియు కలడు మనసిజ గురుడితడు మరియు కలడు ఇరుపుడితడుగాక వేరొకడు కలడు ఓ మనసిజ గురుడితడు మరియుగలడు అందరికి మీతడే పోదను అందుడు మరియు అవలను అందరికి మీతడే పో అంతనాటూ అంగురితో మరియు అవలను గడో నందక ధనుడు జగన్నాథుడు అచ్యుతుడు జగన్నాథుడు అచ్యుతుడు జగన్నాథుడు అచ్యుతుడు నందకరుడు జగన్నాథుడు అచ్యుతుడు గోవిందుడు కరడు జగన్నాథుడు అచ్యుతుడు గోవిందుడు వేరొకడు గురుడితడు మరియు పేద వినోదుడితడు పేరొకడు కలడు మనసి గురుడితడు మరియు Thank you.
చాలా బాగా పాడారండి ఈ కీర్తన. ఇప్పుడు మన నెక్స్ట్ చిన్నారి గాయకుడు ఆయుష్ పసిగంటి శ్రీమన్నారాయణ అన్నమయ్య కీర్తన పాడుతున్నాడు. నమస్తే, my name is Ayush Pasikanti. My teacher's name is Aarti Shankar, and the Srimannarayana is in Ragam Boli, in Talam Adi Talam. శరణం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణం. కమ్ ఇట్ ఐ డిడ్ ఎ లిటిల్ మిస్టేక్ కెన్ ఐ స్టార్ట్ ఓవర్ షర్ మేడం kamala sati mukha kamala kamala hita kamala priya kamalekshana kamala sati mukha kamala kamala hita కమల ప్రియా కమలేక్షణ కమలాశనహిత గరుడ గమనస్ కమలనాభని పద కమల మే శరణ కమలాశనహిత గరుడ గమనస్ కమలనాభని పద కమల మే శరణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణం. పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మా పరమానురూప శ్రీ తిరువెంకటగిరి దేవాశరణం పరమాత్మా పరమానురూప శ్రీ తిరువెంకటగిరి దేవాశరణం శ్రీమన్నారాయణ శ్రీపాదమే శరణం.
థ్యాంక్ యూ. హాయ్ ఆయుష్, చాలా వినడానికి కాదు చూడడానికి కూడా చాలా బాగుంది నాన్న. చాలా చక్కగా కూర్చొని చక్కగా పాడావు. నేను 8 ఇయర్స్ ఓల్డ్ అండి. 8 ఇయర్స్ ఓల్డ్ బాబుకి గుర్తు పెట్టుకొని పాడటం చాలా గురువు గారు పాడిన పాట గురువు గారు చక్కగా పాడావు అమ్మా. చాలా బాగా పాడు. మర్చిపోయిన ఏం పడలేదు, దాని గురించి చాలా మంచిది. శుభాశీస్సులు. నీ డ్రెస్ బాగుంది, నీ వెనకతల దేవుళ్ళు అందరూ బాగున్నారు, నీ తల్లిదండ్రుల తాలూకా సంస్కారం నీ తాలూకా నీళ్ళ కనిపిస్తుందమ్మా. మీ గురువు గారు కూడా బాగా నేర్పిస్తున్నారు, చక్కగా మంచి సంగీత విద్వాంసుడు అవుతావు, చక్కగా నేర్చుకోమ్మా. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. అలాగే నెక్స్ట్ వస్తున్న బాబు ఇషాన్ భట్ని, వీరు పాడతారండి. నమస్కారం, నా పేరు ఇషాన్. నేను అన్నమయ్య కీర్తన్ నేను ఒక అన్నమయ్య కీర్తన పాడతాను. నా అమ్మ అండ్ మా అమ్మ ఈ పాట నేర్పించింది. ఇది పాడే ముందు అబ్బాయి గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి. అబ్బాయికి తెలుగు రాదు. ఇప్పుడు మా క్యాట్స్ ద్వారా నిర్వహిస్తున్న మా తెలుగు బడిలో తను నేర్చుకుని ఆ మాత్రం తెలుగు మాట్లాడుతున్నాడండి ఇషాన్ బాబు. ఇంతకీ వాళ్ళ అమ్మగారు తెలుగు కాదు. అలాంటి చక్కటి అంటే పాటలతో పాటు మాటలు కూడా నేర్పిస్తుంటామండి మా రాజధాని ప్రాంతీయ సంగీతం. చాలా బాగా పాడే విషాన్. ఓకే, ఇప్పుడు గురుగారికి గురుగారులకి ఒక ప్రశ్న. మీరు ఈ మీరు సంగీతం నేర్చుకునే సమయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ముందుగా బాగా పాడావమ్మా ఇషాన్, నువ్వు చాలా బాగా పాడావు. మీ అమ్మగారు బాగా నేర్పించారు నీకు. వెనకతల ఫ్లూట్ వాయిస్తుంది ఎవరమ్మా? నాన్నగారా? ఎవరు? బాగుంది, నువ్వు బాగా పాడావు, చాలా చక్కగా పాడావు. తెలుగు రాకపోయినా మీ అమ్మగారు చక్కగా నేర్పించారు నీకు. నేర్చుకోవడం కంటిన్యూ చెయ్యి. బాగా పాడుతున్నావు, నువ్వు చక్కగా పాడుతున్నావు, మంచి భవిష్యత్తు ఉంది, బాగా నేర్చుకో, మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, ఇప్పుడు అడుగు మా ప్రశ్న ఏమిటి? మీరు చాలా బాగా పాడే విషయం ఫస్ట్, తర్వాత మీరు సంగీతం నేర్చుకునే సమయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అండి? ఇబ్బందులు అంటే యాక్చువల్గా మేము సంగీతం నేర్చుకునేటప్పుడు గురువులు, మంచి గురువులు దొరికారు మాకు. మా అదృష్టం, మా ఏ మనిషికైనా సంగీత కళాకారులకైనా ఎవరికైనా సద్గురువు దొరకడం అనేది ముఖ్యం అన్నమాట. ఒక మంచి గురువు దొరికితే వాళ్ళ సంగీత యాత్ర చాలా బాగా జరుగుతుంది. మా పూర్వజన్మ సుకృతం, మా ఇద్దరు తాలూకా తల్లిదండ్రుల తాలూకా పుణ్యఫలం, మాకు మంచి గురువులు దొరికారు. తిరుపతి రామాసురి గారు కానీ, ఆ తర్వాత ఆయన తదనంతరం ఇద్దరు ముగ్గురు గురువుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు కూడా చాలా బాగా చెప్పేవారు. ఆ తర్వాత నేదునూరు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు చాలా ఒక మంచి ఇది వచ్చిందన్నమాట, మలుపు వచ్చిందన్నమాట. ఆయన ఏమిటంటే మమ్మల్ని సొంత పిల్లల్లాగే చూసుకునేవారు. మాకేమి చెప్పాలంటే ఇబ్బందులు అనేది ఏం లేదు. చాలా ఒక విధంగా చెప్పాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి మేము ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు ఇదేదో ఒక పలానా టైంకి రండి, మీకు ఇగో ఇప్పుడు మా ఇప్పుడు ఇప్పుడు లాగా కాదు, మాది ఇచ్చి పిచ్చి గురుకుల పాఠశాల లాగే మా మేము ఏమిటంటే మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం, గురువు గారికి సేవ చేసుకునేవాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడప్పుడు ఆయన మాకు రెండో మీకు చెప్తాను పాఠం చెప్తాను అంటే
మేము వెళ్ళే వాళ్ళం కూర్చునేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఆయన ఏ పాట చెప్తే ఆ పాట నేర్చుకోవడమే కానీ మేము అడగడం కానీ పలానా పాట చెప్పండి అని అడిగే ధైర్యం కానీ ఉండేది కాదు. ఒక్కటి ఇబ్బంది అనేది కాదు కానీ గురువు గారు మేము అన్నమాచార కీర్తనలు చాలా బాగా పాడుతున్నాం అని తెలిసి ఆయన శిష్యుడే అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా నేదునూరు గారి శిష్యుడే, ఆయన దగ్గరికి మమ్మల్ని ఆయన మేము ఉండగానే మాకు ఫోన్ చేసి వీళ్ళిద్దరిని చైతన్య బ్రదర్స్ వస్తారు మీ దగ్గరికి నేర్పించమని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట. అప్పుడు మేమిద్దరం కూడా అప్పటికే మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, చేసుకుంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి శుక్రవారం ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి బయలుదేరి తిరుపతి వెళ్ళేవాళ్ళం. శనివారం పొద్దున్న దిగి ఒక సత్రం, అప్పట్లో అక్కడ గోవిందరాజ్ సత్రాలు అని ఉండేవి, చౌట్రీ అని అంటారు, అది ఫ్రీ సత్రాలు అన్నమాట. ఆ సత్రంలో ఒక రూమ్ తీసుకొని అక్కడే స్నానాలు అవి చేసి ఒక టేప్ రికార్డ్, ఇంత పెద్ద టేప్ రికార్డ్ పట్టుకెళ్ళేవాళ్ళు. ఆ టేప్ రికార్డ్కి ఏంటంటే బాక్సెస్ ఉండేవి పక్కవి, ఆ బాక్సులు తీసేసి కేవలం రికార్డింగ్ చేయడానికి మాత్రం. అప్పట్లో మళ్ళా ఫోన్లు అవి లేవు కదమ్మా, సో అవి రికార్డ్ చేసుకోవడం కోసమని కొన్ని క్యాసెట్లు, ఆ టేప్ రికార్డు, దానికి బ్యాటరీలు అన్ని రెడీ చేసుకుని ఒక జత బట్టలు పట్టుకుని, రిజర్వేషన్ కూడా ఉండేది కాదు, మేము అప్పటికప్పుడు బయలుదేరిపోవడం అన్నమాట, ఏదో పడి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని పొద్దున శనివారం పొద్దున చేరి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆయన చెప్తున్నవి అలా నేర్చుకుని మా మట్టుకు మేము ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. వాళ్ళ పిల్లలే మాకు భోజనము టిఫిన్ అది అరేంజ్ చేసేవారు, బాలకృష్ణ ప్రసాద్ గారి పిల్లలు అనిల్ అని అబ్బాయి ఉండేవాడు, ఆ అనిలే మాకు భోజనం టిఫిన్ అది అరేంజ్ చేసేవాడు. రాత్రి వరకు ఆయనతోటే ఉండేవాళ్ళం, రాత్రి మళ్ళీ ఆ సత్రంకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళం, మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆదివారం పొద్దున్న వచ్చి మళ్ళీ మా నేర్చుకోవడం మొదలు పెట్టేవాళ్ళం. కరెక్ట్గా 12 గంటలు మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు నేర్చుకుని అప్పుడు మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి గూడూరు వరకు వచ్చి గూడూరు దగ్గర ఏమో పినాకిని ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి విజయవాడ వచ్చేవాళ్ళం. విజయవాడలో గోదావరి రాత్రి 11 గంటలకు గోదావరి క్యాచ్ చేసి మళ్ళీ పొద్దున్న సోమవారం పొద్దున్నకు వచ్చి మళ్ళీ జాబ్ డ్యూటీస్కి వెళ్ళిపోయేవాళ్ళం జాబ్స్. ఇది ఇది ఇబ్బంది అని నేను అనవును, కానీ మేము కొద్ది కష్టపడి ఆనందంగా నేర్చుకున్నాం. అదేమిటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడాను ఇక్కడ నుండి మామూలుగా ఒక అంతే అంతేకాకుండా అప్పట్లోనే మేము నేర్చుకునేది ఏ గురువు దగ్గరికైనా నడిచే వెళ్ళేవాళ్ళం, మాకు ఈ వాహనాలు ఏమి లేవు, 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అవి ఇబ్బంది ఏం కాదు, ఎప్పటికీ అవి గుర్తుండిపోయేటువంటివి రోజు. మా అదృష్టం ఏంటంటే ఫస్ట్ గురువు గారి శిష్యుడి దగ్గర నేర్చుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఇది చాలా అదృష్టం. డైరెక్ట్ గా గురువు గారి దగ్గర కాకుండా గురువు గారి యొక్క శిష్యులు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఇది అందరికీ జరిగేటువంటిది కాదు. మా అదృష్టం స్వామి అనుగ్రహం. అవునండి, చాలా బాగా చెప్పారు. ఉద్యోగం చేస్తూ ఇలా సంగీతం నేర్చుకోవడం అంటే చాలా తక్కువ వింటాము. ఇప్పుడు మన నెక్స్ట్ గాయకి శ్రేష్ఠ విష్ణు బోట్ల. శ్రేష్ఠ విష్ణు బోట్ల బాహములోన అనే అన్నమాచార్యన కీర్తన పాడుతుంది రోజు. అందరికి నమస్కారం. మా గురువు గారు శ్రీమతి లలిత రాంపల్లి గారు మరియు చైతన్య బ్రదర్స్ లో ఒకరైన శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారి ఆశీర్వాదాలు మరియు పెద్దలందరి ఆశీర్వాదాలతో నేను ఇవాళ శ్రీ అన్నమాచార్య గారి కీర్తన భావములోన పాడుతున్నాను. రాగం శుద్ధన్యాసి రాగం, తాళం ఆదితాలు. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును, గోవింద గోవింద ఎని కొలువో మనసా భావము లోన, బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువో మనసా భావము లోన, బాహ్యమునందును. ఊ
హరి అవతారములే అఖిల దేవతను హరి అవతారములే అఖిల దేవతను హరిలోని వే బ్రహ్మాండం గురు హరి అవతారములే అఖిల దేవతను హరిలోని వే బ్రహ్మాండం గురు హరి నామములే హరి నామములే అన్ని మంత్రములు హరి నామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావము లోన భాగ్యము నందును గోవింద గోవింద ఎని కొలువాబో మనసా భావము లోన భాగ్యము నందును విష్ణుని మహిమలే విహిత కామములు విష్ణుని మహిమలే విహిత కామములు విష్ణుని పొగడే వేదంబులు విష్ణుని మహిమలే విహిత కామములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుడోకడే విశ్వాంతరాత్ముడు విష్ణుడోకడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావము లోన బాహ్యము నందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావము లోన అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాత్రిమిదానిదే అచ్యుతుడు శ్రీ వెంకటాత్రిమిదానిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావము లోన వాక్యము నందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావము లోన వాక్యము నందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావము లోన భాగ్యము నందును ఊ
పాడావమ్మా? మీ గురుగారు బాగా నేర్పించారు, వినపడుతుందా? మీ గురుగారు చాలా చక్కగా నేర్పించారమ్మా, బాగా పాడావు. ఇది ఏ రాగం? శుద్ధ ధన్యాసి. ఎవరు ట్యూన్ చేశారు? ఎవరు దీన్ని స్వరకర్త? సంగీత కళానిధి అని పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఏమో పెద్దవాళ్ళకి సంగీత కళానిధి అని పెట్టాలి. ఎవరైతే సంగీత కళానిధులు ఉంటారో వాళ్ళకి తప్పకుండా సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మా గురువు గారు తాలూకా గురువు గారు కదా. పాడారు, వెరీ గుడ్, చాలా చక్కగా పాడారు. మంచి వాయిస్, తాళం అది కూడా చక్కగా ఉంది. ఓకేనా? వెరీ గుడ్ శ్రేష్ట, థ్యాంక్ యూ సో మచ్. గురు గారు మీరు ఇచ్చే ఈ ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగం అండి చిన్నారులకు. వాళ్ళు దీన్ని మంచి ఇదిగా తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని ఆశిస్తున్నాం. అలాగే గురువు గారు, మీరిద్దరు మీ మనసుకి చాలా దగ్గరైన ఏదైనా కీర్తన పాడతారా మా కోసం? నెక్స్ట్ పార్టిసిపెంట్ వెళ్దామండి, వాళ్ళు ఆ కనెక్షన్ సెట్ చేసుకునే లోపు. వేద ప్రవీణ్ మాచిరాజు, ఈ అబ్బాయి 25 ఇయర్ ఓల్డ్ బాబండి. తిను గురువుగా మా డిసి మెట్రోలో చాలా ఫేమస్, చాలా చిన్నారులకు నేర్పిస్తూ చాలా ప్రతిభావంతులు అండి వీళ్ళు. సంగీతంలో చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు, చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి అబ్బాయికి. తనకి వచ్చిన అవార్డ్స్ లో ఒకటి క్లీవ్లాండ్ త్యాగరాజ ఆరాధన. వీళ్ళు ఎన్నో అవార్డ్స్ ఇచ్చినని మెచ్చుకున్నారు. అలాగే టిటిడి నాద నీరాజనం అనే సిరీస్ లో వీళ్ళు భాగంగా చాలా చాలా చక్కని పాటలు పాడారు. ఈయన శిష్యరికం ఈయన పిల్లలందరికీ నేర్పిస్తూ వాళ్ళకి గురువుగా ఉన్నారు. వీళ్ళని ఒక పాట పాడపాల్సిందిగా కోరుతున్నాం. వేద ప్రవీణ్ మాచిరాజ్ గారు నమస్కారం. నేర్చుకుంటున్నాను. నేను పాడిపోయేది త్యాగరాజ స్వామి కృతి సంగీత శాస్త్ర జ్ఞానము ముఖారి రాగంలో ఆదితాను. సంగీత శాస్త్ర జ్ఞానం Sadhya kila
సరసిల సర ఉరిత రామ కదనందూత ఉరిత రామ కదనందూత ఉరిత రామ కదనందూత ఉరిత రామ కదనందూత సంగీత శాస్త్ర జ్ఞానము సంగీత శాస్త్ర జ్ఞానం ప్రేమ మీర సుగుణ వాత్సల్యం ప్రేమ మీర సుగుణ వాత్సల్యం శ్రీమద్ రామవర కటాక్షం ప్రేమ నీద సుగుణ వాత్సల్యం శ్రీమద్ రామవర కటాక్షం నయమనిష్ట యశోధన భుసంగునేయనమనిష్ట యశోధన మోసంగునేయనమనిష్ట యశోధన మోసంగునేయనమనిష్ట యశోధన మోసంగునే నేర్పుగల్గు త్యాగరాజు నేర్చిన నేర్పుగల్గు త్యాగరాజు నేర్చిన నేర్పు గల్గు త్యాగరాజు నేర్చిన నేర్పు గల్గు త్యాగరాజు నేర్చిన సంగీత శాస్త్ర జ్ఞానము సరూప్య సౌఖ్యదమే మనస సంగీత శాస్త్ర జ్ఞానము థ్యాంక్ యూ ప్రవీణ్, థరోలీ ప్రొఫెషనల్ యు ఆర్. అసలు ఎంత ఎంజాయ్ చేశామో మీ కీర్తనని, త్యాగరాజన కీర్తన్ని చాలా చాలా బాగా పాడారు. గురువు గారు కూడా చెప్తారు వాళ్ళ ఫీడ్బ్యాక్. అలాగే అండి, ఈ అబ్బాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు త్యాగరాజన కీర్తనికి. వాళ్ళల్లో ఒకరు సుధా గారు, ఎప్పుడు చెప్తూ ఉంటారు వీరి గురించి చాలా చాలా మంచి మాటలు. సుధా గారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మా ఫేవరెట్ సింగర్ అండి. అంటే ఈ అబ్బాయి ఈ దేశంలో ఉంటూ సడన్గా టీనేజర్స్ లేకపోతే ఒక టీనేజ్ దాటిన తర్వాత ఇక్కడ పిల్లలు అనేది ఈ శాస్త్రీయ సంగీతం ఇలాంటివి అంటే కొంచెం ఇగ్నోర్ పెడుతుంటారేమో, కానీ అలాంటి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అబ్బాయి ఎవరంటే ప్రవీణ్ చూపిస్తాను. నేనైతే ప్రవీణ్ బాబు నిజంగా నువ్వు చాలా మందికి ఆదర్శవంతాను. ఆయన నా ఫేవరెట్ సింగర్ ఎవరు అని ఎవరైనా అడిగితే మాత్రం నేను ప్రవీణ్ మాచిరాజ్ అని చెప్తానండి. ఆ అబ్బాయి చక్కగా జాబ్ చేసుకుంటూ కూడా ఒక వినమ్రత అనేది ఎలా ఉంటుంది ఒక గురువుకు కానీ సంగీత సాధన కానీ అలాంటిది ఏదన్నా అంటే, అఫ్కోర్స్ సంగీతం నేర్పించేటప్పుడు గురువులకి ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి వాళ్ళు కూడా మార్పు వస్తుంది అనుకుంటానండి. అందుకే ఈ గురు పూర్ణం రోజు నిజంగా మీ గురువు గారికి వందనమమ్మా, చాలా చక్కగా పాడే ప్రవీణ్ గురుగారు. చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది, గురువు గారికి డిస్కనెక్ట్ అయ్యారు, వారితో మళ్ళీ మాట్లాడిస్తాను. సో మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము. ఆ లోపల అనన్య చిలకమరి, నన్ను నువ్వు పాట పాడమ్మా. అయితే ఒకటి ప్రవీణ్ సింగింగ్ ని మన గురువు గారు పాడాలని చూడలేదు కాబట్టి మరొకసారి పాడే అవకాశం మరి అంటే ప్రవీణ్ తరఫున చూసారు మాట్లాడేటప్పటికి డిస్కనెక్ట్ అయినట్టుంది, బట్ మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా. అంతలో మనం అనన్య చిలకమరి నువ్వు పాట పాడతావమ్మా. నమస్కారం, నా పేరు అనన్య చిలకమరి.
ఇవాళ గురు పూర్ణిమ సోదరు అందరికి నమస్కారం. నా కర్ణాటక మ్యూజిక్ పేరు టీచర్ గురు గారు పేరు శ్రీమతి రామ్ మార్గతం రామస్వామి గారు. అండ్ లైట్ మ్యూజిక్ గారు పేరు మా అమ్మ శైలజచారి. సో నేను ఇప్పుడు ఒక వాసుదేవచారి కీర్తన రమ రమణ పాడతాను రాగం నాగస్వరాలు. రామ రమణ నారాయణ రామ రమణ నారాయణ నమోస్తు రామ రమణ నారాయణ నమోస్తుతే దయాణి దే రామ రమణ నారాయణ
Thank you. మా గురు గారు జాయిన్ అయ్యారు. గురు గారు నమస్కారం అండి. మీకు మీరు ఇందాక వేద ప్రవీణ్ పాట పాడిన పాట విన్నారా అండి? మ్యూట్ లో ఉన్నారు. అలాగే వేద ప్రవీణ్ మాచిరాజు పాడిన పాటకి, అలానే అనన్య చిలుక మర్రి పాడిన పాటకి మీ ఫీడ్బ్యాక్. ప్రవీణ్ చక్కగా పాడారు, మంచి గురుగారి దగ్గర నేర్చున్నారు ప్రవీణ్ కనుక ఆ సంగతులు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా పాడుతున్నాడు. మేము వాటికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రవీణ్తో మాకు పరిచయం కూడా ఉంది, వాళ్ళ నాన్నగారు కూడా మాకు బాగా తెలుసు. చక్కగా పాడుతున్నారు, మంచి భవిష్యత్తు ఉంది ఆ కళాకారుడికి. భవిష్యత్తులో మంచి మృదంగం కూడా వాయించగలుగుతారు, అది కూడా నాకు తెలుసు. మాకు కనుక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది అతనికి. ప్రవీణ్ బాగున్నావమ్మా? నాన్నగారిని అమ్మని అమ్మగారిని కూడా చాలా బాగా పాడావు. నీకు నీ ఇప్పుడు ఒక విద్వాంసుడివి నువ్వు చెప్పాలంటే మృదంగం గాని వోకల్ గాని మంచి గురువు గారు కూడా నీకు. నీ అదృష్టం ఏంటంటే సూర్యబాబు గారు లాంటి పెద్ద గురువు గారు నీకు దొరకడం కూడా నీ అది గురువు. నేను చెప్పాను కదా ముందు, మంచి గురువు దొరకడం అనేది మనకు సంగీతం. సో నువ్వు కూడా మంచి గురువు ఆధ్వర్యంలో నువ్వు నేర్చుకుంటున్నా, బాగుంది. నీకు పిల్లలతో నేను వాళ్ళ చెప్పడం కూడా మేము మంచి వర్ధిష్ట కళాకారుడు. అలాగే అనన్య చిలుక మర్రి పాడిన పాట అండి. అనన్య తర్వాత పాడింది అనన్య. అనన్య కదా పాడతా, చక్కగా పాడుతా. అమ్మాయి కూడా బాగా పాడింది. అంటే మేము పూర్తిగా వెళ్ళకపోయాము, ముక్కు ముక్కలు కానీ వినడం జరిగింది. అయినా కూడా అమ్మాయి వాయిస్ బాగుంది, ప్రాక్టీస్ బాగుంది, చక్కగా పాడుతోంది అమ్మాయి. గ్రేట్ జాబ్ అనన్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ అమూల్య చిలుక, సారీ సుశ్రీకా మర రెడ్డి పాట పాడతారండి. నమస్కారం, నా పేరు సుశ్రీక మరిది. నేను 7 ఇయర్స్ ఓల్డ్. మా గురుస్ నేమ్ మాధవి, మైలవరపు సంపత్ కుమార్. నేను పాడిపోయి పాట వేరు కొందామాచార్య కీర్తన కంబోజీ రాగం ఆదితాయి. వేరుకున్నామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేరుకున్నామా, వేరుకున్నామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేరుకున్నామా, వేరుకున్నామా. Sushrika, are you ready Nala or you need some time? Yeah, ready Andy. Okay. Go ahead, start. Amati mokkula vare adi devure, amati mokkula vare adi devure, varuto mani palyala vare durita durure, varuto mani palyala vare durita durure, వేరుకున్నామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేరుకున్నామా, వేరుకున్నామా. వడ్డీ కాసుల వారే వన జనాభురే,
కార్తీకాసురవారే వనజనాభురే పుట్టు గొడ్డాలకు బిడ్డలు శ్రీ గోవిందురే పుట్టు గొడ్డాలకు బిడ్డలు శ్రీ గోవిందురే వేరుకున్నామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేరుకున్నామా వేరుకున్నామా కోరిన వరాలి చే దేవురే ఎలమే కోరిన వరాలి చే దేవురే వారు వలమే మంగ శ్రీ వెంకటారినారు రే వారు వలమే మంగ శ్రీ వెంకటారినారు రే వేరుకున్నామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేరుకున్నామా వేరుకున్నామా చాలా చక్కగా పాడావమ్మా సుశ్రీక గురుగారు మీ మాటలు వింటాం సుశ్రీక చాలా బాగా పాడావు ఆ టెంపోని చక్కగా మెయింటైన్ అవుతూ చాలా స్పీడ్ గా ఉన్న పాటని చక్కగా టెంపోని మిస్ అవ్వకుండా ఎక్కడ కరోకే ట్రాక్ మీద పాడడం అంటే అంత సులభమేం కాదు చక్కగా పాడావు నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి మీ గురువు గారు మాకు బాగా తెలుసు మీ గురువు గారు మాకు తానాలోని మాకు వీణ మీద మాకు మాకు సహకార వాయించడం కూడా వాయించారు ఆవిడకి మా నమస్కారం బాగా నేర్చుకో ఏమ్మా వెరీ గుడ్ గురుగారు మీరు కూడా ఏదైనా కీర్తన పాడండి ఇందాక మేము పాడింది మీకు క్లారిటీ ఉందమ్మా మాకు ఎక్కువ బ్లర్ వచ్చేసిందా క్లారిటీ ఉండిందండి అయితే మాత్రం మీరు వేరే ఇంకొక దాంట్లో కూడా లాగిన్ ఉన్నట్టుందండి ఎక్కువ వస్తుంది సార్ లేదు ఇప్పుడు ఏమి అన్ని ఒకటి ఏంటంటే మీ ఇద్దరు పాడుతుంటే ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది అక్కడ జామ్ అయిపోతుంది కొద్దిగా లైట్ వాయిస్ పెట్టి పాడతాం గురుగారు స్వరపరిచిందే ఒక తరంగం పాడతామండి జయ జయ స్వామి జయ 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 జిత వైరీ భగ ప్రచోడ జయ జయ జిత వైరీ భగ ప్రచోడ జయ జయ జిత వైరీ భగ ప్రచోడ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ జిత వైరీ భగ ప్రచోడ జయ జయ గజముఖ జయ వక్రతుండ జయ జయ స్వామి జయ జయ
జయ జయ స్వామి జయ జయ మోషక వాహన ముని జన భంగ మోషరహిత కలిత సురభంగ మోషక వాహన ముని జన భంగ మోషరహిత కలిత సురభంగ శేష భూషణ శైవ వారిధి చంద్ర శేష భూషణ శైవ వారిధి చంద్ర శేష భూషణ శైవ వారిధి చంద్ర పోషిత పరిచన పుణ్యైక గంగ శేష భూషణ శైవ వారిధి చంద్ర పోషక వారి జన పుణ్యైక జయ జయ స్వామి జయ 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 స్వామి జయ జయ శుక్లాది సురగణ సన్నుత చరణ సాత కుంకమణి దివ్యావరణ శుక్లాది సురగణ సన్నుత చరణ సాత కుంకమణి దివ్యావరణ ధికృత ఘన విఘ్న ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ ధీర నారాయణ తీర్థ సుకరుణ ధికృత ఘన విఘ్న తిమిరావరణ తీర నారాయణ తీర్థ సుకరుణ జయ జయ స్వామి జయ 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 స్వామి జయ జయ ఇలా మిమ్మల్ని వినడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఇంట్లో ఉండి మీ ఈ కీర్తనలు భక్తి సంగీతాలు వినడం చాలా చాలా అదృష్టంగా చాలా డెవోషనల్ గా ఫీల్ అవుతున్నాము ఈరోజు. అది కూడా గురు పౌర్ణమి రోజు చాలా చాలా మంచి అనుభూతిని ఇస్తున్నారు మీ సంగీతం ద్వారా. ఇలాగే మనకి ఇంకొక పార్టిసిపెంట్ ఉన్నారండి, వాళ్ళని కూడా పిలుస్తాను. నెక్స్ట్ అమూల్య చిలకమారి తిను పాడతారండి. నెక్స్ట్ అమ్మా మధ్యలో నేను వచ్చాను, పాట మధ్యలో రాలేను కానీ ఇందాక అనన్య చిలకమర్రి ఇప్పుడు అమూల్య చిలకమర్రి వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అండి. వాళ్ళ అమ్మగారు శైలజ చారి గారు ఆల్సో టీచర్, ఆ పిల్లలకి గురువు గారు అన్ని కూడా ఆవిడే. అయితే ఇందాక అనన్య చిలకమర్రి సాంగ్ పాడిన పాటని కీర్తనని మీరు వినలేకపోయారని, గురువు గారు వినలేదని అమ్మాయి కొంచెం అప్సెట్ లా ఉంది, అందుకని వాళ్ళు చెల్లిది అయిపోయిన వెంటనే ఒక పల్లవి చరణం అమ్మాయి పాడతారండి మీకోసం. మళ్ళీ అమూల్య, ఆర్ యు రెడీ? నానా ఓకే దే. నమస్కారం, నా పేరు అమూల్య చిలకమర్రి. నా సంగీతం గురుగారు పేరు సుభాషిణి గారు. నా లైవ్ మ్యూజిక్
నా లైట్ మ్యూజిక్ టీచర్ గా పేరు నా అమ్మ శారదాచారి. ఇవాళ నేను దీక్ష ఒక దీక్షిత కీర్తి ప్రార్థన శ్రీకరనాథం భజరే అన్న రాగం ఈస మనోహరి అండ్ ఆదిత. శ్రీకరనాథం భజరే చీతాపర శక్తియుతం శ్రీకరనాథం భజరే. నాగయజ్ఞ సూత్రధరం నందనయ నందకరణం నాగయజ్ఞ సూత్రధరం నందనయ నందకరణం శ్రీకరనాథం భజరే చీతాపర శక్తియుతం శ్రీకరనాథం భజరే. ఆగమాతి సన్నుతం అఖిల దేవ పూజితం ఆగమాది సన్నుతం అఖిల దేవ పూజితం యోగశాలి పావితం యోగశాలి సేవితం యోగశాలి పావితం యోగశాలి సేవితం ప్రకాశాదిరహిత రమణీయ హృదయహిత శ్రీ గురుగుహ సన్నిధితం చిన్మూల కమలాస్థితం శ్రీ గురుగుహ సన్నిధితం చిన్మూల కమలాస్థితం శ్రీకరనాథం భజరే చీతాపర శక్తియుతం శ్రీకరనాథం భజరే. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు అమూల్య. ఇప్పుడు అమూల్య సిస్టర్ అనన్య చిలక మరి పాడుతుంది. అమూల్య బాగా పాడేవమ్మా. నమస్కారం, నా పేరు అనన్య చిలకమారి. నా కర్ణాటక మ్యూజిక్ టీచర్ పేరు శ్రీమతి మార్గతం రామస్వామి గారు. అండ్ నేను లైవ్ మ్యూజిక్ మా అమ్మ శారదాచార్య దగ్గర నేర్చుకున్నాను. నేను ఇప్పుడు రమ రమణ ఒక వాసుదేవాచార్య కీర్తన పాడతాను, రాగం నాగస్వరం. రమ రమణ నారాయణ రమ రమణ నారాయణ రమ రమణ నారాయణ నమోస్తు రమ రమణ నారాయణ నమోస్తుతి దయాణి రమ రమణ నారాయణ నమోస్తుతి దయాణి రమ రమణ నారాయణ ఆ ఆ ఆ
सोमान रहताभुत चरिता समस्त जन का समीर जाता समान रहताभुत चरिता समस्त जन का समीर जाता वारणाति हरणासुरशरणा वारणाति हरणासुरशरणा वारिजाशयना मधुरदना सरसिजनेत्र सुन्दरगात्र सरसिजनेत्र सुन्दरगात्र परतत्त्वरूप परमवासुदेव परतत्त्वरूप परमवासुदेव नमोऽस्तुते दयाणि दे वेरी नाइस अमूल्य एंड अनन्य इधर सिस्टर्स चाल चाल चक्कर पड़ा थैंक यू सो मच वीडियो स्टक ओके टेक्निकल श्रीलंका नेक्स्ट पाट स्टार्ट वैष्णवी श्रीलंका నమస్కారము నా పేరు వైష్ణవి సాయి నాకు 7 సంవత్సరాలు నా గురువు నా ఈరోజు గురువు పూర్ణిమ నా అందరి గురువులకి చరణ స్పర్శం తెలుగు క్యాట్స్ నేర్పించింది క్యాట్స్ చరణ స్పర్శం నేను సమ్మర్ క్యాంప్ లో నేను క్యాట్స్ సమ్మర్ క్యాంప్ లో నేను తెలుగు నేర్చుకుంటున్నాను నేను చాలా శ్లోకాలు ఇంకా ఇంకా గురువులు నీ రెస్పెక్ట్ చేయడానికి
నేర్చుకుంటున్నాను. నా గురువు పేరు శ్రీమతి మంజు గోవిందని గారు. నేను ఈరోజు మీకోసం గోవింద గోవింద అని కొలువరే అని అన్నమాచార్య కీర్తన పాడతాను. తాళం ఆది తాళం రాగం బృందావన సారంగా. గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవింద చూతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్చుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరిమగలను చూను చెరగెర జనులు గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే పాటవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండనరాయని వే కూరరే తండ్రి మాధవుని తలచరి జనులు గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే దేవుడు శ్రీ విపుడని తెలియడే శోభనానంతుని చూడరే దేవుడు శ్రీ విపుడని తెలియడే శోభనానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరదే పావనమయ్యప్పుడు బ్రతుకరి జనులు గోవింద 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 యని కొలువరే గోవింద యని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ధన్యవాదాలు. ఎలా గుర్తు పెట్టుకుంటారు మీరు అంత సాంగ్ అంత స్పష్టంగా పాడడం? చాలా గ్రేట్ గురుగారు, మీ మాటల్లో ఈ పాప గురించి. ఫీడ్బ్యాక్
చాలా చక్కగా పాడావమ్మా నువ్వు, స్పష్టమైన తెలుగు, ఏ అన్నమయ్య పాటను చక్కగా పాడావు. అంత చిన్న పాప కూడా చక్కగా మీ గురుగారు చాలా బాగా నేర్పిస్తున్నారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. ఏ చాలా చక్కగా పాడావమ్మా నువ్వు, తెలుగు కూడా నీది చక్కగా ఉంది, చాలా స్పష్టంగా పలుకుతున్నావు. ఓకేనా? వెరీ గుడ్, మంచి ఎనర్జీతో పాడు. వెరీ గుడ్, శుభాకాంక్షలు. నేర్పిస్తారు, సో నేను నేర్చుకుంటున్నాను. వైష్ణవి సార్ అంటే మీ మదర్ ఒక టూ వర్డ్స్ టూ లైన్స్ మాట్లాడతారని క్యాట్స్ ఉన్నారండి. నమస్కారం అండి. యాక్చువల్లీ అమ్మాయి క్యాట్స్ మేము సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేపించాం మిమ్మల్ని. తెలుగు ఫస్ట్ అర్థం చేసుకుని మాట్లాడేది. ఇప్పుడు సుధాకర్ ఇంకా టీచర్స్ ఎంత బాగా నేర్పిస్తున్నారు అంటే, ఇప్పుడు 10 వీక్స్ లోనే పాప చాలా బాగా తెలుగు నేర్చుకొని మాట్లాడుతుందండి. ఇంకా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. బాగా అంటే చాలా ధన్యవాదములు. అందరూ కూడా కళాకారులు అందరూ కూడా సుధుగారికి రుణపడిపోయి ఉంటారు. అది అది పక్క. ఏంటంటే ఆవిడ కళాకారులు ని అలాగ హృదయంలో పెట్టుకుని నేను చూస్తున్నాను. మా జానకీరామ్ గాని వీళ్ళందరినీ కూడా, మా ధనుంజయ్ కూడా, ధనుంజయ్ ప్లేబ్యాక్ సింగర్ ధనుంజయ్ కూడా నా దగ్గర మా స్టూడియోలో ఉండేవాడు, చక్కగా ఉండి మా దగ్గర ప్రాక్టీస్ చేసుకునేవాడు. అబ్బాయిని కూడా చాలా ఆదరిస్తారు చాలా మంది కళాకారులు. కళాకారులు చాలా మందిని సుధుగారిగా చూసేవాళ్ళని చూడలేదు సుధాగారు. మా కళాకారులందరూ కూడా సుధాగారికి రుణపడిపోయి ఉంటారు. అవునండి, కళా సంజీవిని చూసి మాకు చాలా అసలు ఏంటి బుడకథలు అవన్నీ మేము అసలు చూడని కూడా చూడలేదు అసలు. ఈ దీని వల్ల అసలు మాకు ఎంత లక్కీ అనుకోవాలంటే ఎంత ఆమె వల్ల అన్ని చూడగలుగుతున్నాము. మీ ఇలాంటి వాళ్ళని చూడగలుగుతున్నాం డైరెక్ట్. మేము క్రితం సంవత్సరం వచ్చినప్పుడు సుధాగర్ ఇంట్లో ఒక 4-5 రోజులు ఉండడం జరిగింది. ఒక వారం ఉన్నాం. ఆ వారం కూడాను అక్కడికి పిల్లలు రెగ్యులర్ గా సమ్మర్ కోచింగ్ వస్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారో పాటలు కూడా ఎంత చక్కగా ఆవిడ నేర్చుకుని మళ్ళీ వాళ్ళకి ఎంత చక్కగా నేర్పిస్తున్నారో మాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళందరినీ చూస్తే పిల్లలందరూ ఇప్పుడు ఎక్కడో ఉంటారు చూస్తుంటారు కూడాను. వాళ్ళని చూడాలని కూడా ఉంది మాకు. తెలుగుకి మీరు చేస్తున్న సేవ చాలా గొప్ప సేవ చేస్తున్నారు సుధాగారు. మేము తెలుగు భాష దాని యొక్క ప్రాచుర్యాన్ని దాన్ని నిలపడానికి ఎంత స్వదేశంలో కాదు విదేశంలో మీరు అంతలా చేయడం చాలా గొప్ప విషయం అది సుధాగారు. చాలా ధన్యవాదాలు, మీకు కృతజ్ఞతలు, చాలా చేస్తున్నారు. మన తెలుగు సంస్థలు ఇక్కడ చాలా సంతోషం అండి. మనకి ఇక్కడ తెలుగు సంస్థ పెట్టుకున్నాం అంటే మన నాన్నలు కొన్ని ఉంటాయి. మన దేశాన్ని వదిలి మన విదేశాలకు వచ్చినప్పటికీ ఉద్యోగ రీత్యా వ్యాపారాల రీత్యా ఇక్కడ కూడా మన తెలుగు భాషను మన భాషను మర్చిపోకుండా భావితరాలకు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ తెలుగు సమ్మర్ క్యాంప్ అని పెట్టున్నాం అండి. ప్రతి వాళ్ళు ఎక్కడో చోటకి సమ్మర్లో పిల్లల్ని పంపించాల్సిందే తల్లిదండ్రులు ఉద్యోగం రావడం వల్ల. ఆ టైంని మంచిగా ఇలా పిల్లలకి మనం ఎందుకు నేర్పించకూడదు ఒక సంస్థ ద్వారా అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇలా నేర్పిస్తున్నామండి. ఇదిగో ఈరోజు ఈనాడు వైష్ణవి లాంటి ఎంతో మంది కొన్ని వందల మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు. ఒక సంస్థలో ఈరోజు ఒక అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ ఒక 10 సంవత్సరాల నుంచి అన్ని రకాల పోస్టులని చూసుకుంటూ కూడా ఈ తెలుగుకి ప్రాచుర్యాన్ని ఇచ్చేది నా మన అంటే నా సంస్థ అని చెప్తాను నేను. రాజధాని ప్రాంతీయ తెలుగు సంస్థ అంటే నాది, అంటే అది పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి గర్వంగా చెప్తానండి. ఆ సంస్థలో అన్ని రకాల పొజిషన్స్ ఎంత చేసినా ఒక భాషకి కానీ లేకుండా సంస్కృతికి కానీ మేము ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడు కూడా క్వాలిటీ తగ్గలేదండి. అదే మా క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ ఈ రోజు పరిస్థితులు బయట ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన వేదిక ద్వారా మీలాంటి అద్భుతమైన కళాకారుల్ని మా అమెరికాలో వేదికలకు పరిచయం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి. ధన్యవాదాలండి. ఇంకా చాలా మంది పిల్లలు అయితే కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే వైఆర్ సుధాగారు కాకుండా ఇంకొక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్.
తర్వాత అనన్య అమూల్య వాళ్ళిద్దరు చక్కగా పాడారమ్మా, మీరిద్దరు కొంచెం అంటే ముక్క ముక్కలుగా విన్నాము, కొద్దిగా మా నెట్ ప్రాబ్లం వచ్చింది, కానీ చాలా చక్కగా పాడారు ఇద్దరు కూడాను. వాళ్ళ గురించి మేము అడ్రస్ చేయాలనిపించింది. ఇద్దరు అక్క చెల్లెలే కదా, ఇద్దరు సొంత ఇద్దరు కూడా సొంత అక్క అప్ప చెల్లెళ్ళే కదా. మీ ఇద్దరికి మేము ఇచ్చే సలహా ఏంటంటే అనన్య అమూల్య మీరిద్దరు కూడా ఏది పాడినా కలిపి వినబడుతుందా మా మాట? కలిపి పాడుతుండండి, కలిపి పాడడం అలాంటి ఇప్పుడు విడివిడికి పాడారు కానీ కలిపి పాడడం అనేది అలవాటు చేసుకోండి, చక్కగా బాగుంటుంది, ఇద్దరు గుంతులు బాగా కలుస్తాయి. ఏమా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నాతో పాటు కోహోస్ట్ చేస్తున్న కౌసుభా కమర్పల్లి, ఈ అమ్మాయి కూడా సంగీతం నేర్చుకుందండి, చాలా చక్కగా పాడుతుంది, మన అందరినీ ఆదరిస్తుంది తన పాటలతో. కౌసుభా యూ కెన్ టేక్. థ్యాంక్ యూ ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధా పెద్దమ్మ గారికి చాలా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. నా పేరు కౌస్తుభా కమ్మర్పల్లి, మా గురుగారు శ్రావణి అమరా గారు నాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తుంటుంటారు ప్రోగ్రామ్. నేను పాడేది ఈరోజు పలుకే బంగారం ఆయన రాగం ఆనంద భైరవి తాళం ఆది తాళం. పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన కూడండ పాని పలుకే బంగారమాయన కూడండ పాని పలుకే బంగారమాయన పలుకే బంగారమాయే పిలచేనా పలుకవేమి పలుకే బంగారమాయే పిలచేనా పలుకవేమి కలలోని నామస్మరణ మనోవాచకని తండ్రి కలలోని నామస్మరణ మనోవాచకని తండ్రి పలుకే బంగారమాయన కూరండ పాని పలుకే బంగారమాయన కూరండ పాని పలుకే బంగారమాయన ఇరవో గాని సుఖలోన పొరలి నాయుడుత భక్తికి ఇరువుగాని సుఖలోన పొరలి నాయుడుత భక్తికి కరుణించి బ్రోచితి వాణి నెరణి తండ్రి కరుణించి బ్రోచితి వాణి నెరణితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయన కూడండ పాని పలుకే బంగారమాయన కూడండ పాని పలుకే బంగారమాయన ఎంతో వేడినా గాని సొంతైన దయ రాదు ఎంతో వేడినా గాని సొంతైన దయ రాదు వాడను తండ్రి పంతాభూసయనే నెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన శరణా
पानी फलु के बंगार मायना पानी फलु के बंगार मायना धन्यवाद कौस्तुभा पलक निजें बंगारे अनाई చక్కగా మాట్లాడుతున్నావు చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు మంచి ఇంటర్వ్యూస్ చేసావు నువ్వు అలాగే కంటిన్యూ చేయి పాట మొదలకు పాట పాడడం మాత్రం మానకు మాట మాట నువ్వు నువ్వు హోస్ట్ చెయ్యగానే హోస్ట్ గా చెయ్యగానే పాట మానడం మానేయకు ఇంకా చక్కగా ఓకేమ్మా అలాగే గురుగారు మొత్తం థ్యాంక్స్ టు సుధా పెద్దమ్మ మీకు హరిత ఆంటీ అందరూ పార్టిసిపెంట్స్ కి అమ్మకి కూడా అమ్మనే నన్ను ఇలా సంగీతంలోకి తీసుకొచ్చింది అమ్మ చిన్నప్పుడు భరతనాట్యం చేసేది కాబట్టి లైక్ బాగా ఇంట్రెస్ట్ తోటి నన్ను తీసుకొచ్చింది సో అమ్మ కూడా చాలా థ్యాంక్స్ ఇంకా మా గురుగారు గురువు గారిని ఎలా రీచ్ అవుట్ అవ్వాలని అడిగావు కదా అమ్మా రీచ్ అవుట్ అవ్వాలంటే ఎలాగని అడిగావు నిన్న అవును పెద్దమ్మ యాక్చువల్లీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ కి చాలా మందికి నేర్చుకోవడానికి ఫిజికల్లీ ఇలా క్లాసెస్ కి వెళ్ళడానికి అవకాశం లేదండి సో మీరు ఏమైనా ఆన్లైన్ ఇలా మ్యూజిక్ క్లాసెస్ నేర్పిస్తున్నారా సంగీతం క్లాసెస్ ఆసక్తి ఉన్నవారు ఫోన్ చేయండి మా నంబర్స్ నోట్ చేసుకోండి ఓకే అండి ఎవరైనా ఉంటే అంటే మా టైం చూసుకుని మేము వాళ్ళకి అడ్వైస్ చేస్తాం చెప్పగలిగినప్పుడు మా ఇద్దరు నెంబర్లు 9849426296 ఒకటి 9440 932 432 ఇవి రెండు మా నెంబర్ ధన్యవాదాలండి మీరు పాడేది వినాలంటే అసలుకి లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ లాగా ఉంది థ్యాంక్ యూ ఫర్ ధన్యవాదాలు ఇలా మీరు పాడినందుకు మేము వినడానికి చాలా బాగున్నాయి మీ కీర్తనలు ఇవన్నీ మీ ఇద్దరు హోస్ట్ కూడా బాగుంది హరిత గారు కూడా చాలా బాగా హోస్ట్ చేశారు సుధ గారు మీకు మంచి హోస్ట్ దొరుకుతున్నారు బాగా హరిత గారి గురించి చెప్పాలంటే హరిత మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కల్చరల్ కమిటీకి కోచేర్ అండి ఆవిడ మంచిగా డాన్స్ కూడా అవలీలగా చిన్న చిన్న పిల్లలందరినీ పెట్టుకుని వాళ్ళకి బాగా నేర్పిస్తుంటారు సో ఆ రకంగా ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి మాకు క్యాట్స్ లో పార్టిసిపెంట్ గా ఉంటూనే ఆవిడ ఇంట్రెస్ట్ ని చూసి ఆర్గనైజేషన్ లోకి లాగేసాం మొక్కల్లో చిరునవ్వు కూడా చూసారా ఎంత చక్కగా అలాగా మొక్కలు అంతా చిరునవ్వు ఇది ఇప్పుడు ఆవిడకి మొదటి సార్ అండి ఇవిడ ఇలాగ హోస్ట్ గా చేయను అమ్మా ఇంకా నువ్వు ఎన్నో కార్యక్రమాలు నాకు సంగీతం పెద్దగా రాదు పెద్దగా కాదు అసలు రాదు నృత్యం వచ్చు డాన్స్ చేస్తాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ కి అలాగే ఇప్పుడు సుధా గారిని మన స్పాన్సర్ అయిన అపరిచిత గారి గురించి ఒక రెండు మాటలు చెప్పాలని కోరుతూ సుధా గారు ఓకే అండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏమైనా మనకి ఒకటి ఆర్గనైజేషన్లు ఉన్నా మా ఆర్గనైజేషన్ ద్వారా మేము ఏదైనా చెయ్యాలి అనుకుంటే కూడా దాతలు ముఖ్యంగా కావాలండి
ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలను నేను అంటే ఇలా చేస్తాను అని అన్నప్పుడు మా ఆర్గనైజేషన్ లో ఉన్న అందరూ కూడా ముందుకు వచ్చి వారి వారి పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. చేసినప్పుడు అపరాజిత గారు లాంటి దాతలు మనకి ఎంతమంది, మొదట్లో ముద్ర ఆర్ట్స్ వాళ్ళు వచ్చారు కదండి, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నామని చెప్పగానే వాళ్ళ వంతుగా వాళ్ళు సహకారం అందించారు. అలాగే మేము కూడా ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక రకమైన సంఘసేవ అనుకోవాలండి. అపరాజిత గారు న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్, మీ అందరికి ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలిసే ఉండొచ్చు అండి, అది దాని వాల్యూ ఏంటనేది చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు ప్రస్తుత పరిస్థితిలో. ఎంతమంది అపరాజిత గారు మాకు మీరు మీకు మేము సపోర్ట్ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి మన జర్నీ జరుగుతుంది, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండి. షూర్, తప్పకుండా అండి. అందరికీ ముందరగా నమస్కారం. అందరూ గురువు గారికి, సుధాకకి, మొత్తం క్యాట్స్ సంస్థ వారికి, హోస్ట్లకి, అందరికీ పార్టిసిపెంట్స్కి, నా పేరు అపరాజిత బమ్మిడిపాటి. నేను న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్లో సుధాక గారు చెప్పినట్టు నేను వర్క్ చేస్తున్నానండి. సో ఈ కళా సంజీవని అనే కార్యక్రమము ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనకి ఎలాగూ సుధాక ఆల్వేస్ యాక్టివ్ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పాండమిక్ సందర్భంలో కూడా ఇలా వర్చువల్గా ఆర్గనైజ్ చేయడం అనేది ఆవిడకే దక్కింది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. దానికి నాకు చెప్పగానే నేను వచ్చి నేను తప్పకుండా ఆల్వేస్ సహకారం అందిస్తానని చెప్తూ వస్తూ ఉంటాను, ఎప్పుడూ చేస్తాను. క్యాట్ సంస్థ వారికి, మన తెలుగు ఆర్గనైజేషన్స్ అన్నిటికీ చేస్తాను. ఆవిడ ఇలా కళలను ఆదరిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ, ఆదుకుంటూ ఇలాంటిది కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం ప్రతి ఒక్కరికి, సుధా గారికి ముఖ్యంగా. సో నేను చెప్పేది ఏంటంటే ఆవిడకి చేసే కమ్యూనిటీ సర్వీస్ చాలా గొప్పదండి. ఎప్పటికప్పుడు నేను చూస్తూ వచ్చాను. నేను లోకల్ రెసిడెంట్ కాదు, న్యూజెర్సీలో ఉంటాను, కానీ మేరీల్యాండ్, వర్జీనియా చాలా తరచుగా రెగ్యులర్గా ప్రతి మన తెలుగు ఆర్గనైజేషన్స్కి వచ్చి నేను తప్పకుండా నేను స్పాన్సర్ చేస్తాను అని వస్తాను. అట్లాగా క్యాట్ సంస్థ వారికి చేయడం నాకు చాలా సంతోషం. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన సుధాక గారికి చాలా ధన్యవాదములు. అండ్ ఇన్సూరెన్స్ గురించి ఒక్క మాటలో చెప్తానండి. అందరూ ఇన్సూరెన్స్, సుధాక గారు చెప్పినట్టుగా ప్రయారిటీ తెలుసు, ఒక్కోసారి ఏంటంటే ఇగ్నోర్ చేయొచ్చు, అది ప్రయారిటైజేషన్ కూడా తగ్గిపోవచ్చు. కానీ ఇప్పుడున్న పాండమిక్ సందర్భంలో మన మీద ఎవరైనా డిపెండెంట్గా ఉంటే, మన ఫ్యామిలీ, వాళ్ళ గురించి మీరు ఆలోచించుకుని తీసుకోండి. మీరు ఎంతో ఖర్చు పెట్టక్కర్లేదు, చిన్న ఫ్యూ డాలర్స్ కౌంట్స్ ఏ లాట్. సో మనకి గో ఫండ్ మీ లాంటి సిచ్యువేషన్స్, సందర్భాలు అవాయిడ్ చేయొచ్చు తీసుకుంటే, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. అంతకన్నా ఇంకేం లేదు. మీకు తెలిసిన లోకల్ ఏజెంట్స్ అయినా తీసుకోవచ్చు, నాతో అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టము, మీరు ఎవరితో అయినా తీసుకోవచ్చు. సో నాకు ఇలా ఇచ్చిన ఆపర్చునిటీకి మళ్ళీ సుధాక గారికి, క్యాట్ సంస్థ వారికి చాలా ధన్యవాదాలు. చైతన్య సోదరుల తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం, ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలంటే తప్పకుండా స్పాన్సర్స్ చాలా అవసరం అండి. కళాకారులు ఇప్పుడు దూరం నుండి వచ్చి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా మీలాంటి చాలా మంది స్పాన్సర్స్ ముందుకొచ్చి, అలాంటి కళాకారులు ఇప్పుడు సుధాకర్ లాంటి ఆర్గనైజర్స్, మంచి ఆర్గనైజర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఒక బలాన్ని ఇచ్చేది ఏంటంటే స్పాన్సర్స్. అంటే కొంత వాళ్ళు పెట్టుకున్నా కూడా కొంత సపోర్ట్ మీ స్పాన్సర్స్ అందరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కళాకారులందరూ కూడా ఎవరెవరైతే ఇలాంటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి కళాకారులకి మీరు చేయూతని ఇస్తున్నారు, ఉదవిస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీరు ఉడిపడి ఉంటారు. సుధాకర్ ద్వారా మన ఎవరెవరైతే ఇప్పుడు ఇలాంటివి, అంటే ఇక్కడ నిజంగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, కళాకారులకి రేపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎప్పుడో వద్దో ఈ సంవత్సరం కచేరీ లేకపోవచ్చు. దాని మీదే కొంతమంది, దాన్నే ఆధారంగా చేసుకుని బతుకుతున్న చాలా మంది కళాకారులు ఉన్నారండి. వాళ్ళకి మాకు తోచిన విధంగా మేము కూడా సాయం చేస్తున్నాం. సో సుధాకర్కి మంచి ఆలోచన వచ్చింది, చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కానీ ఇలాగ ఆలోచించి కళాకారులకి అభివృద్ధి కోసం చేసిన ప్రోగ్రామ్ నిజంగా మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సుధాకర్ని. ఇంకా చాలా మందికి స్పాన్సర్, ఇప్పుడు ఎవరైనా ఇది చూస్తున్న వాళ్ళు కూడా సుధాకర్కి సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న కళాకారులకి ఆవిడ చేస్తున్న సాయానికి మీరు కూడా ఏదైనా సపోర్ట్ చేస్తారని మా తరఫున, చైతన్య సోదరుల తరఫున మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి.
మా మాటల్లో కంటే మీ మాటల్లో అది ఇంకా అద్భుతంగా ఉందండి సంజీవని. లేదండి సుధగారు, నిజంగా మేము చక్కగా పెట్టారు. ప్రాక్టికల్ గా మేము ఇక్కడ చూస్తున్నాము, మంచి పేరు. మేము దానికోసమని మేము ప్రోగ్రామ్స్ చేసి కానీ లేదంటే మేమిద్దరం ఏదో చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. కానీ మేము చేసేదానికంటే మీలాంటి కొద్దిగా పెద్ద సంస్థలు కొనుక్కుంటే ఇంకా వాళ్ళకి సహాయం చేయ, ఎందుకంటే ఒక ఫ్యామిలీని నడపాలి అంటే మామూలుగా మిగిలిన వాళ్ళందరూ మన గవర్నమెంట్ కూడాను కళాకారుల గురించి ఏమి ఇంతవరకు చేయలేదు. సుధగారు లాంటి వాళ్ళు పూనుకుని అది కూడా చేయిస్తే మాకు అంటే మీకు కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా ఉండిండొచ్చు. సుధగారు లాంటి వాళ్ళు ఏమైనా చెప్పి మీరు గవర్నమెంట్ తరఫున మా ఇప్పుడు మాకు అక్కర్లేదు, కొంతమంది ఉన్నారు పూర్ కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయగలిగితే మేము చాలా మీకు రుణపడి ఉంటాం. అయ్యో ఎంత మాట అండి, కళాకారులు అందరి తరఫున మీరు వకాలత్ తీసుకుని చక్కగా ఈ రోజు ఈ ప్రశ్న అడిగారండి. ఆ తప్పకుండా ఎంతో మంది చూసి ఉండొచ్చు, చూసి అలా అలాగా మన ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కి తప్పకుండా చేరుతున్నాను అనుకుంటున్నానండి. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ తరఫున చాలా మంది కళాకారులకి ఆదరిస్తున్నారు అన్నట్టు అయితే తెలిసిందండి. సహాయం చేస్తే కళాకారులు కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే, ఎందుకంటే నమ్ముకుని జీవించే వాళ్ళు ఉన్నారండి చాలా మంది. నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. అవునండి, లేకుండా ఉండాలంటే ప్రభుత్వ సహాయం కూడా, ఇలాంటి సంస్థలు ప్రభుత్వ సహాయం చేస్తే కొంత కాకపోయినా కొంతైనా వాళ్ళు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి వీలుగా ఉంటుంది మనకి. అవునండి, ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సర్వీసెస్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి, ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. సో ఆ పథకాల్లో భాగంగా కళాకారులని, ఇలాంటి కళలు ఉంటేనే కదా మన పూర్వవైభవం అంతా మనం తిరిగి తెచ్చేది. ఈ కార్యక్రమం పరంగా క్యాపిటల్ ఏరియా తెలుగు సంస్థ తరఫున మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ కి కూడా మా తరఫున వినవించుకుంటున్నామండి. మా గురువు గారు ఈరోజు మా అతిథులు చెప్పిన విధంగా మిగిలిన అందరూ ఎంతో మంది కళాకారులని, వాళ్ళను కూడా ఇలాంటి పరిస్థితులు ఆదుకునేలాంటి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే మాత్రం దయచేసి స్పందించాలండి. ఓకే అమ్మా హరిత, ఇప్పటికీ మనం అనుకున్న దానికంటే ఎంజాయ్ అయినట్టుంది. సో ఇంతటి అద్భుతమైన వ్యాఖ్యానాలు చేయడం వ్యాఖ్యాతగా చేసిన హరిత దూరు గారు అండ్ కౌశుభ ధన్యవాదాలు అమ్మ మీరికి. అలాగే ఈ రోజు ముద్ర ఆర్ట్స్ అండ్ అపరాజిత న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ముద్ర ఆర్ట్ సెంటర్ ప్రీతి గారు మొదట్లో మాట్లాడారు, అలాగే అపరాజిత గారు న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్. అమ్మ మీలాంటి దాతలు ఎవరైనా కూడా ఇంకా ముందుకి వచ్చి ఇంకా మనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి. ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా ప్రతి శనివారం ఆదివారం 11 నుంచి 1 గంట వరకు మనకి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం, అంటే ఇక్కడి నుంచి ఉండేవి ఇంకా చాలానే ఉన్నాయండి. పేరిణి శివతాండవం, తప్పెడగుళ్ళు, అలాంటి ఎంతమందో కళాకారులు, బుర్ర కథ, హరికథ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఇంకా మా ఫ్యూచర్ ఈవెంట్స్ అండి. అలాగే శాస్త్రీయ సంగీతం కూడా ఉంది. ఎవరైనా మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మా హరిత గారు డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తారు, ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. లోకల్ కళాకారు అంటే టాలెంట్, లోకల్ టాలెంట్స్ అంటాం కదా, అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు కావచ్చు, పెరుగుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోండి. www.theuscat.org వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అమ్మా హరిత మీరు క్లోజింగ్ చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుధ గారు. నేను కల్చరల్ కోచైర్ గా వోట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తున్నానండి. శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు అండ్ శ్రీ విష్ణువర్ణం కృష్ణాచార్య గారు చాలా అద్భుతంగా ఉందండి ఈరోజు. తెలుగు వారి భాష సంస్కృతి సాంప్రదాయాలు చైతన్య బ్రదర్స్ కి మా నమస్కారం. ఈ వోట్ ఆఫ్ థ్యాంక్స్ ద్వారా నేను నా పేరు హరిత. మా 10వ వార్షికోత్సవం సందర్భంగా కళలను ఆదరిద్దాం, కళాకారులను ఆదుకుందాం అనే సదుద్దేశంతో మా ఈ కళాసంచలన కార్యక్రమాన్ని రూపకల్పన ఈనాటి అతిథులు శ్రీ చైతన్య సోదరులు మరియు సోదరులు ఇంతటి మహత్ కార్యాన్ని చేసిన సుధా గారికి మా కృతజ్ఞతలు.
అలాగే మా రాజధాని తెలుగు సంఘం అధ్యక్షులు, ట్రస్టీలకు, ఈసీ బోర్డ్ మెంబర్స్లకు, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆన్లైన్లో వీక్షిస్తున్న ఆడియన్స్ అందరికీ మా కృతజ్ఞతలు. అలాగే కల్చర్ టీమ్ మెంబర్స్ అందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన ముద్రా ఆర్ట్ సెంటర్ మరియు స్మిత్ అపరిచిత గారికి, న్యూయార్క్ లైఫ్కి మా ధన్యవాదములు. నాతో పాటు సహ వ్యాఖ్యాతగా చేసిన కౌస్తుభా కుమెరపల్లికి ధన్యవాదములు. అలాగే ఈ ఆన్లైన్లో టెలికాస్ట్ చేయడం కోసం మాకు ఎంతగానో సహకరించిన ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్ లైవ్ వీళ్ళ యాప్ని మీరు డౌన్లోడ్ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. దీనికి అన్లిమిటెడ్ యూజర్స్, అన్లిమిటెడ్ టైం, యాప్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్, మీటింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. మేము మా ప్రోగ్రామ్స్ అన్ని ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్ ద్వారానే చేస్తున్నాము. అలాగే మా మీడియా పార్ట్నర్స్ అసోసియేట్స్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన టీవీ, సాక్షి టీవీ, టీవీ ఏషియా, యుఎస్ వన్ టెలివిజన్, పిల్పు టీవీ, టీవీ ఫైవ్, జిఎన్ఎన్ టీవీ వాళ్ళకి మా కృతజ్ఞతలు. మా ఈ కార్యక్రమంలో కార్యక్రమాలు జూన్ 21 నుండి ఆగస్ట్ 30 వరకు దాదాపు 2.5 నెలల పాటు చేయాలని మేము ఉద్దేశించాము. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ ప్రచారం అవుతాయి. లైవ్ అప్డేట్స్ కోసం మీరు www.theuscats అనే లింక్కి వెళ్తే మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. అలాగే ఎవరైనా దాతలు డొనేట్ చేయాలనుకుంటే మీరు ఈ www.theuscats యానివర్సరీ అనే /యానివర్సరీ అనే సైట్కి వెళ్ళి మీరు అక్కడ డొనేట్ చేయొచ్చు. ఇది మా కళాకారుల కోసం అండి. ఇంత మంచి అవకాశాన్ని అందించిన సుధమ్మకు, మా క్యాట్స్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలుపుతూ ఇంతటితో ఈ మా కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. కల్చర్ కోచర్గా హరిత దేవుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జెమినీ సురేష్. జిఎన్ఎన్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మీ అందరికీ దగ్గరగా ఉంటుంది, మీ మనసులకు దగ్గరగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.